జగన్పై దాడి, ఆ ఒక్క మాటతో బుక్ అయిన షర్మిల. ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మేమంతా సిద్ధమంటూ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో సీఎం వైఎస్ జగన్ విజయవాడ సింగ్ నగర్ డాబా కొట్ల సెంటర్కు చేరుకోగానే ఒక ఆగంతకుడు దాడి చేశాడు. జగన్ కణతకు గురిచేసి పదునైన వస్తువు విసరడంతో ఆయన ఎడమ కంటి కనుబొమ్మపై భాగాన బలమైన గాయమైంది. దీంతో బస్సుపై నుండి దిగి లోపలికి వెళ్లారు జగన్. డాక్టర్ హరికృష్ణ ఆయనకు ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం యథావిధిగా బస్సు యాత్రను కొనసాగించారు. ఇలా జగన్పై ఆగంతకుడు దాడి చేయడంతో ఒక్కసారిగా ఈ విషయం వైరల్గా మారింది. రాజకీయంగా తీవ్ర కలకలం రేగింది. దీంతో వైసీపీ శ్రేణులు ఈ వ్యవహారాన్ని పిరికిపంద చర్యగా అభివర్ణిస్తూ విపక్షాలపై నిప్పులు జరిగారు. ఈ సమయంలో షర్మిల చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది. అవును, వైఎస్ జగన్పై విజయవాడలో దాడి జరిగిన ఘటనపై ప్రధాని మోడీ నుంచి చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్, మమతా బెనర్జీ, కేటీఆర్ మొదలైన వారంతా ముక్త కంఠంతో ఖండించారు. ఈ సమయంలో వైఎస్ షర్మిల చేసిన ట్విట్టర్లో స్పందించారు. ఇందులో భాగంగా ఇది ప్రమాదవశాత్తు అయిందని అనుకుంటున్నాం అని రాసుకొచ్చారు. దీంతో కీబోర్డులకు పని చెబుతున్నారు నెటిజన్లు. ఇందులో భాగంగా ఒక మనిషి నడుస్తున్నప్పుడు కాలికి రాయి తగిలితే అది ప్రమాదవశాత్తు అనుకోవచ్చు, కానీ బస్సు పైనుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న వ్యక్తికి నేరుగా ఒక వస్తువు వచ్చి నుదుటిపై తగిలి రక్తం కారి కుట్లు పడినంతగా గాయం అయితే దానిని కూడా ప్రమాదవశాత్తు జరిగిందన్నట్లుగా స్పందించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ ఒక్క సెంటెన్స్ లేకుండా ట్వీట్ చేస్తే అది వేరేగా ఉండేదని అభిప్రాయపడుతున్నారు. కాగా వైఎస్ జగన్పై దాడి జరిగిన అనంతరం ఆన్లైన్ వేదికగా స్పందించిన షర్మిల, ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి జరిగి ఎడమ కంటిపైన గాయం కావడం బాధాకరం, దురదృష్టకరం, ఇది ప్రమాదవశాత్తు అయిందని అనుకుంటున్నాం అని మొదలుపెట్టారు. ఇదే క్రమంలో అలా కాకుండా ఇది ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఖండించాల్సిందే. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. హింసను ప్రతి ప్రజాస్వామిక వాది ఖండించాల్సిందే. జగన్ గారు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలిపారు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్పై రకరకాల అభిప్రాయాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. దీనికి సంబంధించిన భావానువాదాలు వైరల్గా మారుతున్నాయి.